అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు రాబట్టింది ఇక ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ ఇప్పుడు యానిమల్ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేశాడు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ మూవీతో మరోసారి డైరెక్టర్ సందీప్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది సందీప్ తర్వాతి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా పేరుని స్పిరిట్ అని ప్రకటించారు ఇక ఆ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు వీరిద్దరే కాకుండా తన ఫేవరెట్ హీరోతో సినిమా చేయాలని ఉందని మనసులో మాటను బయటపెట్టాడు ఇంతకీ సందీప్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో అందరినీ తన వైపుకు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అయ్యాడు అలాంటి ఈ క్రేజీ అండ్ స్టార్ డైరెక్టర్ తన ఫేవరెట్ హీరో చిరు తనయుడు రామ్ చరణ్తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట రీసెంట్గా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి వెళ్ళిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అక్కడ తన నియర్ అండ్ డియర్స్తో తన మనసులో మాట చెప్పాడు బాస్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రమే కాదు లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కూడా సినిమా తీసేందుకు వెయిట్ చేస్తున్నా అంటూ ఓపెన్ అయ్యాడు ప్రస్తుతం ఈ మాటలతో నెట్టింటా తెగ వైరల్ కూడా అవుతున్నారు వంగా